హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఆఫీసులకి స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళకైతే పండగలు వచ్చినాయి సెలవులు వచ్చినాయి అని వాళ్ళైతే ఆనందపడిపోతారు కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి ఇక హౌస్ వైఫ్లకి పూజ చేయాలి ప్రసాదాలు చేయాలి అంటే పండగలు ఎందుకు వస్తున్నాయి దేవుడా అనుకునే తయారైపోయారు ఇక ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాళ్ళందరూ ఇన్ని చేస్తున్నారు అనో ఏదో కానీ మనం కూడా ఓపిక ఉన్నా లేకపోయినా వచ్చినా రాకపోయినా చచ్చినట్టు అన్ని రకాలు చేసి పెట్టడం ఏదో సినిమాటిక్గా చేయడం అయితే పూజలు అలవాటైపోయినాయి ఇక అందరూ మినిమం అయితే ఐదు రకాల ప్రసాదాలు చేస్తారు కదా అవి నేనైతే ఎలా సింపుల్గా చేస్తానో ఈ వీడియోలో అయితే చూద్దాము ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ఇక ముందు పండగను కానీ మనకు గుర్తొచ్చే గారెలు పూర్ణాలు వాటి కోసం ఇక ఏంటో మనకు టైం లేదు అన్నట్టు ఎప్పుడో రెండు రోజుల ముందే పిండి రుబ్బేసి చల్లగా చదిపెట్టెలో పెట్టేసి అయితే ఆ పులిసిపోయిన చద్ది పిండితో అయితే నేను ప్రసాదాలు అయితే చేయను ఎందుకంటే చేయకూడదంట చాలామంది అయితే చెప్పారు బ్రాహ్మీణ్స్ అలా ఉంటారు కదా వాళ్ళు అయితే చెప్తారు ఎలా అయినా రాని టేస్ట్ మనమైతే పొద్దున్నే చేసుకోవాలి రాత్రే మినపప్పు నానబెట్టేసుకుంటాను ఓ నాలుగేళ్ల నుండి అయితే పొట్టుపప్పుే వాడేస్తున్నాను ఇక ఊర్లో మినుములు తీసుకొని అవి పప్పు చేసి తెస్తే కొత్త మినపప్పు అందులోనూ పొట్టుపప్పు గారెలు చేస్తే ఉంటాయి ఎన్ని తింటారో లాగిచ్చేస్తారో తెలియదు ఇక వీటిని ఎప్పుడో రుబ్బి ఎందుకు చక్కగా రాత్రి నానబెట్టేసి పొద్దున్నే ఆ పప్పు మొత్తం గట్టిగా పిసికేసి గిరగిరా చేతులు తిప్పేసామంటే ఆ పప్పు దండం పెట్టి మన చేతిలో వచ్చి కూర్చుంటే తల్లినితో పడలేమో తీసి బయటపడేసాయని అంత ఈజీగా ఒక ఐదు నిమిషాల్లో అయితే పప్పులు క్లీన్ చేసేసి ఇక పూర్ణం బూరలకు మాత్రం మళ్ళీ ఇన్ని గిన్నెల్లో ఎక్కడ నానబెట్టి ఉంచుతావు ప్లాట్ఫామ్ మొత్తం నిండిపోయిద్దని గుళ్ళపప్పు ఇంకా అందులోకి బియ్యము ఒక కప్పు గుళ్ళపప్పుకి ఒక కప్పే బియ్యము మినపప్పు బియ్యం ఈక్వల్గా తీసుకుంటే పూర్ణం బూరెలకి పైన పూత పిండి చాలా బాగా వచ్చింది ఇక అలా నానబెట్టేసుకొని ముందైతే గారెలకి ఇంకా దీంతోపాటు నేనైతే యాక్చువల్గా టిఫిన్ కూడా వేసుకుంటాను ఈ గ్రైండర్ని ఆ రాళ్ళని ఎత్తడం పిండి తీయడం ఇది ఒక పెద్ద పని అందుకని గ్రైండర్ పెట్టినప్పుడే వేసేసుకుంటాను కాకపోతే పండగ రోజు మాత్రం ఏం చేస్తానంటే ఫస్ట్ మినపప్పు మొత్తం రుబ్బేసి పక్కన పెట్టి తర్వాత ఇడ్లీ రవ్వ ఇవన్నీ కలుపుకుంటూ చేసుకుంటాను పూర్ణం బూరెల కోసం ఎలాగో సపరేట్గా నానబెట్టాను కాబట్టి ఈ మినప్పప్పు మొత్తం రుబ్బేస్తాను రుబ్బేసిన తర్వాత గారెలకి తీసుకొని మిగిలింది ఇంకొంచెం నీళ్లు వేసేసి ఇడ్లీ కోసం పల్చగా రుబ్బేసి అది సపరేట్గా పెట్టి తర్వాత పనంతా అయ్యాక నిదానంగా దానిలో కలుపుకుంటాను ఇక మనం ఈ పనంతా చేసుకునేలోపు పిండి అయితే వగర్ రాకుండా ఉండాలంటే కొద్దిగా ఉప్పేసుకుంటే మినపిండికి రుబ్బేటప్పుడే ఉప్పేస్తే వగర్ రాకుండా ఉండిద్ది గారెలు మనం పిండి అలానే బయట పెట్టినా ఒక గంట టైం వరకు మనకి టైం ఇచ్చిద్ది పిండి పాడవకుండా ఇక ఈ లోపు పనులన్నీ అయిపోతాయి కాబట్టి అప్పుడు వేసుకోవచ్చు ఎక్కువ నీళ్లు వేయకుండా కొద్దిగా నీళ్లు వేసుకొని అలా అని గట్టిగాను రుబ్బేస్తే గారెలు గట్టిగా వస్తే కొంచెం అయితే నీళ్లు వేసుకొని ఇలా రుబ్బుకొని ఇక గారెల పిండి పక్కన పెట్టి పూర్ణాల పిండి కూడా ఉంది కదా దానిలోకి ఇంకేమైనా ఒట్టి మినపప్పు బియ్యం అది కూడా రుబ్బేసి పక్కన పెట్టేసుకొని ఈలోగా పచ్చిశెనగపప్పు తీసుకొని ఒక గ్లాస్ పచ్చిశనగపప్పు తీసుకొని కడిగి రెండు లేదంటే మూడు గ్లాసులు నీళ్లు వేసుకొని ఎక్కువ నీళ్ళు అయితే ఏమీ ఉన్నా కూడా తర్వాత ఫిల్టర్ చేసుకోవచ్చు కరెక్ట్గా ఉంటే మాత్రం మనం ఫిల్టర్ చేసుకోకుండా మెత్తగా ఉడికిచ్చేసి పప్పు గింజలు గింజలుగా లేకుండా మాత్రం ఉడికించుకొని ఒకసారి మెదిపేసి మెత్తగా చేసుకొని ఇక అదే ప్యాన్లో ఒక గ్లాస్కి ఒక గ్లాసు బెల్లం అది కూడా తరిగి పెట్టేసుకొని ఆ బెల్లం వేసేసి మళ్ళీ బెల్లంలో నుండి నీళ్ళు వచ్చేస్తాయి కదా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి అక్కడే ఉండి కదుపుతూ ఉంటే కొంచెం త్వరగా గట్టిపడటానికి ఒక రెండు స్పూన్లు కొబ్బరి కూడా వేసుకుంటే పచ్చి కొబ్బరి టేస్ట్ కూడా బాగుంటుంది మనకి ఇది గట్టిగా ముద్ద కూడా అయిపోతుంది ఇక కొద్దిగా యాలకుల పొడి రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకొని గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం వెడల్పుగా ఉన్న దానిలోనే ఉంచేస్తే త్వరగా ఆరిపోతుంది ఇక ఇప్పుడు క్లైమేట్ ఎండాకాలం కాదు కాబట్టి త్వరగా ఆరిపోయింది ఇక ఇలా చిన్న చిన్న గోళీల్లాగా చేసేసి పెట్టుకోవాలి పైన పిండి వచ్చేసేటప్పటికి పెద్దగా అయిపోయింది కదా మనం ఆల్రెడీ పెద్ద గోళీలు చేసామంటే మాత్రం ఇక అది పెద్ద సైజు బాల్ అయిద్ది మనం తినడానికి రాకుండా రెండిట్లో ఉప్పు వేసేసుకొని ఒక్కసారి డీప్ ఫ్రైకి అయితే నూనె పెట్టేశానంటే మొత్తం పనులు అయిపోవాల్సిందే ఆ నూనె కాచి కాచి దాని దగ్గర అయితే నేను బతికి అది కూడా ఎక్కువ నూనె వేసుకోకుండానే చేస్తాను గారెల పిండిలోకి పూర్ణాల పిండిలోకి ఉప్పు వేసేసుకొని మరి పూర్ణాల పిండి పులవాలి కదా అనుకుంటారా అండ్ గారెల పిండికి గ్రైండర్ వాడకపోతే మిక్సీలో వేస్తే ఎలా అంటే ఈ బేటర్ ఒకటి తీసుకొని ఒక ఐదు నిమిషాలు పిండిని బాగా బీట్ చేస్తూ ఉన్నామంటే అది కూడా ఒకటే డైరెక్షన్లో బీట్ చేస్తే గ్రైండర్లో రుబ్బితే ఎలా అయితే ఫ్లఫీగా పిండి కూడా వచ్చిద్ది గారెలు కూడా వస్తాయో ఆ ఫ్లఫీనెస్ మిక్సీలో వేసినా వచ్చిద్ది ఇక సేమ్ ఎక్కువ మినప బంకే ఎక్కువ ఉండిద్ జిగురే ఎక్కువ ఉండిద్ది కాబట్టి పూర్ణం బూరెల పిండిలో కూడా దాన్ని కూడా బీట్ చేసేస్తే మనకి ఏదో ఎండిపోయిన రొట్టె ముక్కల్లాగా ఎండిపోయిన దోశల్లాగా పూర్ణం బయట అలా లేకుండా మెత్తగా ఉండాలంటే బాగా బీట్ చేసుకుంటే ఫ్లఫీగానే వస్తాయి ఎందుకంటే జిగురే ఎక్కువ ఉండిద్ది బియ్యం తక్కువ ఉండిద్ది కాబట్టి సేమ్ మనం గార్లకి ఎలా చేస్తామో అలా చేస్తే ఇక ఎప్పుడో పెట్టేసి ఉప్పులో పెట్టి మనం చదివి నైవేద్యం పెట్టాము అన్న ఫీలింగ్ అయితే ఉండదు అండ్ అలా చేయకూడదని కూడా చాలామంది అంటారు ఎందుకు వచ్చిందంట చేసేదేదో పర్ఫెక్ట్గా చేస్తే మనకు కూడా తృప్తిగా ఉండిద్ది ఆ పూజ చేసుకునేదేదో ఇక అలా చేసేసి నేనైతే నాకు బాగా అలవాటైపోయింది చేయగా చేయగా మొదట్లో అయితే వచ్చేది కాదు కానీ గారెలు చేత్తోనే చేసేస్తాను చేతులకి కొంచెం తడి రాసుకొని ఆ తడితోటి పిండి తీసుకొని చక్కగా కదిలిచ్చామంటే మాత్రం మనకి చేతిలో ఒక బాల్ అయిపోయింది ఆ బాల్ని నేను వేళ్ల మీదే నొక్కుతాను నొక్కేసి గారెలు వేస్తాను ఇక భయపడే వాళ్ళైతే టీ స్ట్రైనరు గరిట పెద్ద గిన్నె గ్లాసు ఏది ఉంటే అది మనకి ఉన్న వంటగదిలో ఉన్నవన్నీ ఆయుధాలే చక్కగా వాటికి కూడా తడి కానీ కొద్దిగా నూనె కానీ వేసేసి గారెలాగా చేసేసుకొని నూనెలో వేయటానికి భయపడేవాళ్ళు కొత్తగా వంట రాని వాళ్ళైనా అలా చేసేసుకోవచ్చు ఇక అదంతా అయ్యాక చాలామందికి ఒకటే ప్రాబ్లం పూర్ణాలు స్టఫింగ్ బయటకు వచ్చేసిద్ది పగిలిపోయి నూనె మొత్తం నల్లగా మసిబుకు పట్టేసిద్ది అని కొత్తలో ఎవరికైనా ఉండిద్ది కానీ బట్ ఈ టిప్తో అయితే చేయండి మనం తీసుకున్న క్వాంటిటీ ఒకటి ఇంకా మినప జిగురు ఆ మినపప్పుకుండే జిగురు ఒకటి బాగా ఉండి కొత్త పప్పు అయితే మాత్రం చాలా బాగా వస్తాయి సేమ్ క్వాంటిటీ వేస్తాము ఇందులో జిగురే ఎక్కువగా ఉండిద్ది అదే జిగురు తక్కువగా ఉంది అంటే అసలు అతుక్కోకుండా వెళ్ళిపోతూ ఉండిద్ది ఇలా తీసుకున్నవి చూసారు కదా చక్కగా స్పూన్తో తీసుకున్నాను నేను ఏమి ఇందులో ఎడిటింగ్ ఏమీ చేయట్లేదు స్పూన్తో తీసుకొని వేసేస్తే అది మినప జిగురు ఉండడం వల్ల పిండి ఆ స్పూన్కి అంటుకొని లోపల స్టఫింగ్ కూడా అంటుకొని ఎక్కడో చోట కొంచెం పోయిద్ది కదా అదేంటంటే దాని వెంటే జారిపోయి చక్కగా మళ్ళీ వెళ్ళి అక్కడ ఫిల్ అయిపోయిద్ది ఎక్కడైతే గ్యాప్ వచ్చిందో అక్కడ ఫిల్ అయిపోతూ ఉండిద్ది పర్ఫెక్ట్గా వస్తాయి ఇక పూర్ణాలు మునగాలంటే నేను లీటర్ల లీటర్ల నూనె అయితే పోయిను ఆల్రెడీ చెప్పాను కదా మనం ఎంత చిన్న సైజు గోలీ తీసుకున్నా అది పెద్దది అయిపోయిద్ది అంత నూనె పోయకుండా పైన ఉండిద్ది కదా ఆ వేడి వేడి నూనె కొంచెం వేసామంటే మనకు తడి వరకు పిండి తడి తడిగా ఉండిద్ది కదా ఆ ముద్దలా లేకుండా ఆరిపోయిద్ది అప్పుడు మనం కదిలిచ్చినా ఏ ప్రాబ్లం లేకుండా ఉండిద్ది ఇక గారెలు పూర్ణాలు అయితే ఇలా చేస్తాను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను నేను గారెలు పూర్ణాలు చేసేటప్పుడే రైస్ కుక్కర్ కూడా ఆన్ చేసేస్తే చక్కగా అన్నం ఉడికిపోయిద్ది స్టవ్ మీద అయితే స్టవ్ మీద కుక్కర్లో అయితే కుక్కర్లో అన్నం ఉడికిపోయిద్ది అది ఆరిపోయి కూడా ఉంటుంది ఇక రెండు గిన్నెల్లో తీసుకుంటాను ఒకటేమో పులిహోరకి ఒకటేమో దద్దోజనంకి ఇంకొకటి పాయసంకి ఒకసారి అన్నం వండేసి మొత్తం మూడు కలిపేసి చేసేస్తే మనకి చాలా సింపుల్గా ఐదు రకాలు అయిపోతాయి కదా ఇక దద్దోజనం కోసం గట్టిగా ఉండకూడదు కాబట్టి అన్నం బాగా మెత్తగా చేసేసుకొని అందులో కొద్దిగా పెరుగు వేసి కలిపేసి ఈలోగా పోపు పెట్టేసుకుంటాను నూనె కాగేలోపు పులిహోరలోకి కొంచెం పసుపు నూనె వేసి కలుపుకొని నిమ్మకాయ పులిహోర అయితే చాలా సింపుల్గా అయిపోతుంది కదా నిమ్మరసం కూడా తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపేసి పక్కన పెట్టుకొని ఈ పెరుగన్నం దద్దోజనంకి కూడా కలిపాం కదా అందులో కూడా పాలు వేసుకుంటాను ఇది మనకి అర్థమైపోయిద్ది కన్సిస్టెన్సీ గట్టిగా ఉందా పాలు ఎక్కువైందా పెరుగు ఎక్కువైందా ఇక అవి కూడా మెజర్మెంట్స్ అంటే ఒక కప్పు పెరుగు తీసుకొని రెండు కప్పులు పాలు తీసుకుంటే సరిపోయిద్ది ఉన్న అన్నం పెట్టి ఇక నూనె కాగిన తర్వాత జీడిపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు పోపు గింజలు ఇంగువ అండ్ మెయిన్లీ తరిగిన అల్లం తరిగిన అల్లం వేసుకుంటే నిమ్మకాయ పులిహోర రుచిగా ఉండిద్ది ఇంకా దద్దోజనం కూడా చాలా బాగుండిద్ది ఇక ఆ పోపు మొత్తం కాగబెట్టేసి మొత్తం పోపు అయిపోయిన తర్వాత అది తీసి పక్కన పెట్టుకొని నిమ్మరసం కూడా రైస్లోకి కలుపుకొని ఎక్కువ నూనె అవసరం లేదు దద్దోజనంలోకి అందుకని కొంచెం పప్పులు ఎండుమిరపకాయలు కరివేపాకు మనకి కలర్ఫుల్గా కనపడటానికి అవన్నీ వేసుకొని ఇక మిగిలిన పోపు మొత్తం నిమ్మకాయ పులిహోరలో కొట్టేస్తే మనకి చాలా సులభంగా ఓ రెండు గిన్నెలలో నాలుగు సార్లు పోపులు ఇవన్నీ పెట్టకుండా అయిపోతే పులిహోర అయిపోతుంది దద్దోజనం అయిపోతుంది ఇంకా పాయసం మిగిలిద్ది దానికి కూడా ఏంటంటే ఇనిక మూడు ఒకేసారి వీడియో షూట్ చేయలేక చేయలేదు కానీ మామూలుగా అయితే ఒకేసారి అయిపోయిద్ది ఇంకా ఎక్స్ట్రా రైస్ ఉండేది కదా ఆ రైస్ని కూడా కొద్దిగా మెత్తగా చేసేసి ఎందుకంటే పాయసం మనకి మెత్తగా ఉంటేనే బాగుండిద్ది బియ్యం బియ్యంగా తగులుతూ ఉంటే అది దేనికి సపరేట్గా ఉన్నట్టుద్ది అన్నం కూడా మెత్తగా చేసేసి ఇందులోకి కావాలి ఎక్కువ పాలు లేవు అనుకుంటే నీళ్లు వేసుకోవాలి కానీ దీనికి పెద్ద మెజర్మెంట్ కూడా అవసరం లేదు మనం తీసుకున్న రైస్కి మొత్తం మెత్తగా అయిపోయి ఇంకా బాగా మెత్తగా ఉడికేంతవరకు ఒక గ్లాసు రెండు గ్లాసులు పాలు వేసేసుకొని పాలల్లోనే ఉడికిచ్చేస్తే అన్నం మొత్తం కూడా మెత్తగా అయిపోయిద్ది ఇక విరిగిపోకుండా ఉండాలంటే ఒక పించ్ షోడా వంట సోడా వేసుకోవచ్చు లేదంటే ఇలా మొత్తం పాలేమీ లేకుండా బాగా దగ్గరికి పడిన తర్వాత బెల్లం వేసుకోవాలి అయినా విరిగిపోయిద్దేమో అనుకుంటే మనం తీసుకున్న ఒక కప్పు రైస్ ఉందంటే దానికి మనకి దాదాపు ఒక కప్పే బెల్లం పట్టిద్ది ఇక ఆ బెల్లాన్ని కొద్దిగా వాటర్ వేసి ఎక్కువ వాటర్ మరీ పల్చగా లేకుండా వాటర్ తోటి సిరప్ లాగా చేసేసుకొని వేసి కలిపేసి ఆఫ్ చేస్తే రెడీ పాయసం కూడా రెడీ అయిపోయింది ఇక చూసారా మనకి ఐదు రకాల వంటలు చాలా సులభంగా మంచి టిప్స్తో ఎలా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్